Tchau, ప్రభు నామము మహిమపరచబడును గాక ప్రభు నందు ప్రియమైన దేవుని బిడలరా ప్రే సహోదరుడా సహోదరి ప్రభు అయిన యేసు క్రీస్తు అద్వితీ శుభనామమున మీకు వందనాలు శుభాలు తెలియచేస్తూ ఈ దినము స్వార్థ ధ్వజము అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుటకు వినుటకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ కృపగల సమయం కొరకై దేవునికి కృతజ్ఞతాపూర్వక వందనాలు తెలియచేద్దాం ఇది దేవుడు అనుగ్రహించిన సమయము వాక్యమును వినుట మనకెంతో ఆశీర్వాదకరము అది దీవెన కరమని మనం ఎంచి వాక్యమును శ్రద్ధతో ఆసక్తితో ఆయన వాక్యమును మనము ధ్యానం చేద్దాం ఆ విధముగా దేవుడు మనకు వినదగినటువంటి మనస్సును గ్రహించగలిగిన హృదయం అనుగ్రహించినట్లు చేద్దాం మా దేవా మా ప్రభావ మా ప్రియపరులక తండ్రి మీకు వందనాలు నాయనా ఈ సమయంలో నీ వాక్యం వినటానికి ప్రభువ నీ బిడలైనటువంటి వారు ప్రభు ఆసక్తి కలిగి ఉన్నారు ప్రవ్వా నాయనా వాక్యం వింటున్నప్పుడు నాయనా వారిని మీరు దర్శించండి ప్రవ్వా నాయనా మీ దివ్యమైనటువంటి వాక్కులతో బిడలకు నాయన మీ సన్నిధిని అనుగ్రహించండి వాక్య ధ్యానము నాయన వారి హృదయములకు నాయన గొప్ప శక్తినిచ్చినదిగా చేయండి ప్రోభ పరిశుద్ధాత్మ దేవ నైనా మీ స్వరమును వినిపించండి ప్రోభా నైనా నన్ను మరుగు చేసి మీ యొక్క మాటలు నాయన ఏసయ్య మాటలు వినడానికి నాయన మమ్ మన మమ్ములను అందరినీ సిద్ధపరచమని నన్ను నీ సాక్షిగా నీ బిడ్డగా నిలబెట్టుకొని మహిమ పొందమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి అమేన్ ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ కృపగల సమయం కొరకు మరొకసారి దేవునికి వందనాలు తెలియచేస్తూ ఈనాటి మన ధ్యానమును ప్రారంభించుకుందాం ఈనాటి మన ధ్యాన అంశము దేవుని యొక్క సంకల్పములు దేవుని యొక్క ఉద్దేశములు దేవుడు మన ఎడల ఎన్నో సంకల్పాలను కలిగి ఉన్నాడు ఆ సంకల్పాలను ఆయన తగిన సమయంలో నెరవేర్చే దేవుడుగా ఉన్నాడని మనము ఏదైనా వాక్యం ద్వారా దేవుని యొక్క సందేశమును మనము పొందుకుందము ఈనాటి ధ్యానం కొరకు ఆదికాండము నలభై ఐదవ అధ్యాయము ఐదవ వచనము నుండి నాలుగవ వచనము నుండి చదువుకుందాం ఆదికాండము నలభై ఐదవ అధ్యాయము నాలుగవ వచనము నుండి అంతటి యోసేపు నా దగ్గరికి రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరికి వచ్చిరి అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడుకుడి అది మీకు సంతాపము పుట్టింపనేయుడి ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను రెండు సంవత్సరముల నుండి కరువు దేశంలో ఉన్నది సేద్యమైనను అయినను లేని సంవత్సరములు ఇంకా ఐదు వచ్చును మిమ్మల్ని ఆశ్చర్యముగా రక్షించి దేశంలో మిమ్మును శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు దేవుడు ఈ వాక్యమును దీవించును కాక ఈ లేఖన భాగమును ఆశీర్వదించును కాక ప్రభు నందు ప్రియమైన దేవుని బిడలారా చదువుబడిన ఈ లేఖన భాగమును మనము జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇది మనకెంతో ఆశీర్వాదకరమైనటువంటి వర్తమానాన్ని అందిస్తుందని మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ చదువుపడినటువంటి వాక్య భాగము లేఖన భాగము యూసేపు తన సహోదరులతో తిరిగి కలిసినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేస్తుంది ఎంతో కాలము గడిచిపోయింది చాలా ది సంవత్సరములు గడిచిన తర్వాత యోసేపును అన్నలు తెలియని రీతిగా కలుసుకోవటం జరిగింది ఆ కథ అంతా మనకు తెలుసు ఏం జరిగిందో ఎలా జరిగిందో ఆ విషయాలన్నిటినీ మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అవి మనకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయని మనము తలంచాలి వారు మరి కానాన్లో కరువు కలిగినప్పుడు యువసేపు దగ్గరికి వారు వచ్చారు యువసేపు సహోదరులకు తను తను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు తనను తాను బయలుపరుచుకుంటున్నాడు ఆ దుఃఖము ఆనందముతో కూడినటువంటి దుఃఖము యువసేపును ఆవరించింది ఎంతో సంభ్రమాశ్చర్యాలు ఒక ప్రక్క ఆనందము ఒక ప్రక దుఃఖము ఉబ్బి ఉబ్బితబ్బిప్పు చేస్తూ ఉన్నాయి అటువంటి పరిస్థితుల్లో తనను తాను అణుచుకుంటూ మరి సమర్థించుకుంటూ సహోదరులు ఎదుట తనను తాను ప్రత్యక్షపరుచుకుని వారితో చెబుతున్న మాటలను మనం ఈ దినము జ్ఞాపకం చేసుకుంటున్నాం వారితో యోసేపు చాలా మృదువుగా మాట్లాడుతున్నాడు చాలా ప్రేమగా మాట్లాడుతున్నాడు చాలా దయగలిగిన మాటలు మాట్లాడుతున్నాడు ఇవన్నీ మనము తలస్తూ ఉన్నప్పుడు చదువుతున్నప్పుడు యుసేపు యొక్క ఆ మంచి స్వభావాన్ని ప్రేమతత్వాన్ని క్షమించే తత్వాన్ని తిరిగి దగ్గరకు చేర్చుకునే తత్వాన్ని అపకారాన్ని మనసులో ఉంచుకొనక మరి ప్రేమించి క్షమించి ప్రేమించే హృదయాన్నే ఈ మాటల ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాం నేను ఇక్కడికి వచ్చినట్లు నాలుగో వచ్చినాం అంతటి యోసేపు నా దగ్గరకు రండి అని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరికి వచ్చి అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మి మీ సహోదరుడైన యోసేపును నేనే మరి యోసేపును మర్చిపోయారు యోసేపు రూపురేఖలన్నీ మారిపోయినాయి యోసేపు ఒక గొప్ప దుస్తులు ధరించి ఉన్నాడు ఆయన టీవీ ఆయన హోదా ఆయన దర్పము అంతా కూడా చాలా హుందాగా ఉంది యోసేపును వారు గుర్తుపట్టే స్థితిలో లేరు అందుచేత యోసేపే వారిని దగ్గరకు తీసుకొని వారితో మాట్లాడుతూ ఉన్నాడు వారితో మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడంటే ఐగుప్తుకు వెళ్ళినట్లు మీరు అమ్మి వేసిన సహోదరుడైన యోసేపును నేనే నేనే యోసేపును అని వారికి ఆ యువసేపు ప్రత్యక్షపరుచుకున్నాడు తెలియచేసుకుంటున్నాడు గుర్తుపట్టలేనటువంటి స్థితిలో ఉన్నారు అంద అయినాను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మి వేసినందుకు దుఃఖపడుకుడి మీరేం బాధపడద్దు మీరు దిగులు పడద్దు అధైర్యపడద్దు ఇది దేవుని సంకల్పము అది మీకు సంతాపము పుట్టింపనియుకుడి ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను ప్రాణరక్షణ కొరకు ముందుగానే దేవుడు నన్ను ఇక్కడికి ఏర్పాటు చేశాడు దేవుని యొక్క అనాది సంకల్పమును దేవుడు నెరవేర్చే దేవుడు దేవుడు సమస్తము ఎరిగి ఉన్నటువంటి వాడు ఆయన సంకల్పములను ఏర్పరచుకొని వాటిని నెరవేరుస్తూ ఉన్నటువంటి దేవుడు ముందుగానే తెలుసు నాలో కరువు వస్తుందని ఆ కరువు వచ్చినప్పుడు వారికి తన బిడలను ఎలా కాపాడుకోవాలి వారికి ఎలా ఆహారం ఇవ్వాలి వారిని ఎలా పోషించాలి ఇవన్నీ దేవుడు ఆలోచన చేసి యోసేపును పంపించారు యోసేపును ఒక శ్రమానుభవానికి గురి చేసినట్లుగా మనం ఉన్నాం వారిని కాపాడటానికి యోసేపుకి ఇక్కడ శ్రమానుభవమును దే దేవుడు అనుమతించాడు ఇవన్నీ మనకు ఆశ్చర్యకరముగా ఉంటాయి అవి మన కన్నులకు ఆశ్చర్యము మన హృదయాలకి ఆశ్చర్యముగా ఉంటాయి ధ్యానిస్తూ ఉంటే తన బిడ్డలను ఎలా రక్షించుకోవాలో తన బిడ్డలను ఎలా కాపాడుకోవాలో తన బిడలకు ఎప్పుడు ఏది అవసరమో దేవుడు ముందుగానే ఎరిగి ఉన్నటువంటి దేవుడు నిన్ను నన్ను ఆయన ముందుగానే ఎరిగి ఉన్నటువంటి దేవుడు ఆయన మన సృష్టికర్త నిన్ను నన్ను సృజించినవాడు తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు దేవుడు మనల్ని సృజించాడు మనము ఆయన చేత ఈ భూమి మీదకి పంపింపబడినటువంటి వారు మనకి ఎప్పుడు ఏది అవసరమో ఏ సమయంలో దేనిని మనకు అనుగ్రహించాలో ఆయన చిత్త ప్రకారం నెరవేర్చే దేవుడై ఉన్నాడు మనకు ఆయన అన్నీ అనుగ్రహించు దేవుడై ఉన్నాడు మన కష్టములలో ఆయన సహాయం చేసే దేవుడై ఉన్నాడు మనకు బాధలలో ఇరుకులో ఇబ్బందిలో ఆయన మనతో ఉండి మనల్ని కాపాడే దేవుడుగా ఉన్నాడు మనకు సమస్య రాకముందే ఆ సమస్యను ఆయన ఎరిగి ఉన్నటువంటి దేవుడు ఎంత ఆశ్చర్యం కాబట్టి యోసేపును ముందుగానే ఐగుప్తునకు పంపించి అక్కడ ప్రధానిగా చేసినటువంటి దేవుడు ఆయన కార్యములు ఆశ్చర్యములు ఆయన కార్యములు గంభీరమైనటువంటివి అవి మనకు మన హృదయానికి గోచరము కావు మన తలంపులు ఆయన తలంపులు వంటివి కావు ఆయన తలంపులు మన తలంపుల కంటే ఉన్నతమైనటువంటివి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి వారిని చేర్చుకొని చెబుతున్నారు మీ కొరకు దేవుడు ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను మిమ్మల్ని కాపాడటం కోసము మీకు ఆహారము సమృద్ధిగా ఉండి నిమిత్తము దేవుడు ముందుగా నన్ను ఇక్కడికి పంపించాడు యోసేపు అర్థం చేసుకున్నాడు దేవుని యొక్క ప్రణాళికను దేవుని యొక్క సంకల్పాన్ని యోసేపు గ్రహించుకున్నాడు ఓ దేవుడు నన్ను ఇందు నిమిత్తమే కదా ఇక్కడికి పంపించాడు ఈ శ్రమానుభవంలో నన్ను నడిపించాడని యోసేపు అర్థం చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం రెండు సంవత్సరం నుండి కరువు దేశంలో ఉన్నది కోత అయినను లేని సంవత్సరంలో ఇంకను ఐదు వచ్చును మిమ్మను ఆశ్చర్యముగా రక్షించి దేశంలో మిమ్మను శేషముగా నిలుపుటకును ప్రాణంతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను ముందుగా పంపించడం ఇంకేమంటున్నా కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు ఇది మీరు అనుకుంటున్నారు ఏదో యువసేపుకు మనం కష్టం కలిగించాము యువసేపుకు మనం బాధ కలిగించాము యువసేపును చంప ప్రయత్నించాము అని మీరు అనుకుంటూ ఉన్నారు కానీ దేవుని సంకల్పము ఇలా ఉంది ఆయన కీడులో మేలు దాచి ఉంచే దేవుడు ఈ మాటలను మనం చదువుతున్నప్పుడు మనం దేవుని యొక్క ప్రణాళికను మనము జ్ఞాపకం చేసుకోవాలి మన ఏడల దేవుని యొక్క సంకల్పాలను మనము జ్ఞాపకం చేసుకోవాలి మన ప్రాణాన్ని రక్షించటానికి మనలను విమోచించటానికి దేవుడు అనాది సంకల్పాన్ని ఇక్కడ ఇస్రాయేలీలను ఇస్ యాకోబు యొక్క కుమారులను వారి సంతానాన్ని కాపాడటానికి దేవుడు యోసేపును సిద్ధపరిచాడు భౌతికంగా వారిని రక్షించటానికి వారు మరణించకుండా ఉండటానికి వారు ఆ కరువులో నశింప నశించిపోకుండా ఉండటానికి యోసేపును ముందుగా పంపించాడు కాబట్టి యేసు ఎసేపు యశు క్రీస్తు వారికి ముందు గుర్తుగా ఉన్నాడు సాదృశ్యముగా ఉన్నాడని మనం చెప్పుకోవచ్చు మరి యస్సుక్రీస్తుని దేవుడు మన కొరకు పంపించినట్టుగా ఎఫేసీలకు రాసిన పత్రికలో మనం చదువుతున్నాం ఎఫేసీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయంలో మనం చదివినట్లయితే యశు క్రీస్తును దేవుడు మన కొరకు అనాది సంకల్పముగా ఏర్పాటు చేసినట్టుగా దేవుని వాక్యం మనకి తెలియచేస్తుంది ఎఫేసీ పోస్తుడైన పావులు ఎఫ్ఐసీలకు రాసిన పత్రికలో మనం చదివినట్లయితే ఆరో వచ్చిన చివరి భాగం నుండి చూస్తే జగత్తు జగత్తు పునాది వేయ బడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తు మనలో ఏర్పరుచుకొనను జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనను అనాది సంకల్పములో యుగ యుగములకు ముందే దేవుడు మనలను రక్షించటానికి మనలను బంధకముల నుండి పాపము నుండి శాపము నుండి మరణము నుండి అనగా ఆ నరకము నుండి విడుదల చేయటానికి క్రీస్తును ఏర్పరిచాడు అది దేవుని యొక్క దయా సంకల్పమై ఉన్నది యోసేపును ఏ విధముగా దేవుడు ముందుగానే తన బిడలైనటువంటి ఇస్రాయేలీలను అనగా యాకోబు లేక ఇస్రాయేలు కుమారులను వారు అప్పుడు డెబ్భై మంది ఉన్నారు యాకోబుకి కలిగిన సంతానమంతా కూడా వారు ఐగుప్తికి వచ్చే సమయానికి వారు డెబ్బది మంది మాత్రమే ఈ డెబ్బది మందిని పోషించటానికి వారి సంతానాన్ని తదుపరి కాలంలో పోషించటానికి దేవుడు యోసేపును ఏర్పరుచుకున్నాడు యోసేపును శ్రమానుభవంలో నడిపించాడు యోసేపు గోతిలో త్రోయబడ్డాడు అమ్మి వేయబడ్డాడు అవమానం పొందాడు ఇంటిలో ఘోర అవమానం పొందాడు జైలులో వేయబడ్డాడు ఎంతో శ్రమ ఎంతో అవమానం ఎంతో దుఃఖము ఎవసేపు జీవితంలో ఎంతో దుఃఖం ఉంది ప్రియమైన దేవుని బిడలారా ఆయన వేదన ఆ అనుభవము చాలా మనము మరిచిపోలేము ఆ జైల్లో ఉన్నప్పుడు యోసేపు ఎంత దుఃఖాన్ని అనుభవించాడో చేయని నేరానికి యోసేపు అక్కడ శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు తృణీకరించబడ్డాడు అవమానపరచబడ్డాడు ఎన్నో మరి ఆయన మీద నింద మోపబడింది ఎస్ఐ జీవితంలో కూడా మనం చూస్తే ఇదే అనుభవము మనందరి నిమిత్తమై ఎసేపు నీ ఎసేపును దేవుడు మరి ఆ ఇస్రాయేలీల కొరకు యాకోబు కుమారుల కొరకు యాకోబు కొరకు ఏ విధముగా ఏర్పాటు చేసి ఐగుప్తులో వారిని తీసుకొని వెళ్ళాడో వారికి అక్కడ అన్నపానములు సమృద్ధిగా ఉండుటకు ఏర్పాటు చేశాడో అదే విధముగా మనలను రక్షించడానికి మన పాపముల నుండి మనలను విమోచించడానికి తండ్రి అయిన దేవుడు ఆయన యొక్క అనాది సంకల్పంలో యశు క్రీస్తును మన కొరకు ఏర్పాటు చేశాడని మనం జ్ఞాపకం చేసుకుందాం నీవు నేను పాపులమై ఉండగా మనము ఇంకను చనిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఆయన మన కొరకు శ్రమను పొందాడు యశు క్రీస్తు మన కొరకు శ్రమ పొందటానికి దేవుడు ఇష్టపడ్డాడు మరి యోసేపు శ్రమ పడటానికి దేవుడు అనుమతించాడు ఏసేపు ఎంతో శ్రమ అనుభవించి ఉంటాడు ఎంతో దుఃఖం అనుభవించి ఉంటాడు ఎంతో బాధ అనుభవించి ఉంటాడు ఎంతో దిగులు పడి ఉంటాడు ఎంతో కలవరం చెంది ఉంటాడు అలాగే యేసు క్రీస్తు వారు కూడా మరి అశిలువ మరణ సందర్భంలో ఎంతో వేదన పొందాడు అవమానపరచబడ్డాడు మనము యషయా గ్రంథంలో చూసినట్లయితే యషయా గ్రంథము యాభై ఐదవ యాభై మూడవ అధ్యాయంలో మరి ఆయన పొందినటువంటి శ్రమలను ఎస్సు పొందినటువంటి శ్రమలను మనం చూస్తూ ఉన్నాం అన్నమాట అతడు తృణీకరింపబడిన వాడును మనుష్యుల వలన విసర్జించబడిన వాడును ప్రశ్నాక్రాంతుడు వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషుడు చూడ నల్లని వాడుగాను ఉండెను అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనం అతని ఎన్నిక చేయబోతి చేయక చేయకపోతే నిశ్చయముగా అతడు మన రోగములను భరించను మన వ్యసనములను వహించను ఆయనను మొత్తబడిన వానిగా దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమ నొందిన వానిగాను మనం అతను ఎంచితే అతను నలుగు గొట్టుడుకు యోహో ఇష్టమాయను అతను నలుగు గొట్టుడుకు యోహో ఇష్టమాయను ఇస్రాయేలీలను కాపాడటానికి దేవుడు యోసేపును నలుగ కొట్టాడు యువసేపుకు శ్రమానుభవమును కలుగ చేశాడు యువసేపును దుఃఖ అనుభవంలో నడిపించాడు మేలు చేయుట కొరకు కాబట్టి ఒక్కొక్కసారి మన జీవితంలో కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు మన మంచి కొరకు కొన్ని శ్రమలను అనుభవిస్తూ అనుమతిస్తూ ఉంటాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి శ్రమలు వచ్చినప్పుడు మనము ఇది దేవుని సంకల్పమని మనము ఓపికతో వాటిని ఎదుర్కొంటూ ఉండాలి దేవుడు మనకు అన్యాయం చేసేవాడు కాదు దేవుడు మనకు కీడు చేసేవాడు కాదు ఒక శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమను మనము అనుభవించటంలో దేవుని యొక్క సంకల్పము మరి శ్రేష్టమైనదిగా ఉంటుంది మనల్ని మార్చటానికి కానీ మనల్ని పరివర్తన చెందించడానికి కానీ మనకు మారు మనసు కలుగు చేయటానికి కానీ దేవుని యొక్క ప్రణాళిక అనేక విధాలుగా మనలను ఆవరించి ఉంటుంది కష్టాలు వచ్చినప్పుడు మనము ఇది దేవుడు శోధిస్తున్నాడు దేవుడు నాకే ఎందుకు శోధన పెట్టాడని మనం అనుకోకూడదు దేవుడు మన కొరకు సమస్తము సమకూడి మేలుకరముగా జరుగునట్లు ఆయన కృప చూపించే దేవుడని దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం యోసేపును ముందుగా తన బిడలైనటువంటి ఇస్రాయేలీల కొరకు వారి క్షేమం కొరకు వారి రక్షణ కొరకు వారి పోక్ష పోషణ కొరకు వారి ఆదరణ కొరకు వారికి ఆశ్రయం కొరకు ఏర్పాటు చేయబడ్డాడు అదేవిధంగా యేసు క్రీస్తు కూడా మనందరి పాపక్షమాపణ కొరకు మనను ఆ మన పాపముల నుండి విమోచించటానికి ఆయన సిలువ రాను మీద వ్రేలాడాడు ఆయన రక్తం చిందించాడు ఆయన మరి తృణీకరింపబడ్డాడు ఆయన నలుగగొట్టబడ్డాడు ఆయన బాధింపబడ్డాడు శ్రమ నొంది వా నొందిన వాణిగా మనం అతని ఎంచితిమి యస్సు క్రీస్తు దేవుని యొక్క ప్రియ కుమారుడై ఉన్నాడు ఆయన గురించి బప్తిష్మం ఇచ్చిన తర్వాత హాను బాప్తిస్మం తర్వాత మరి పలకబడిన మాటలు ఆకాశంలో వినబడిన మాటలు ఈయన నా ప్రే కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నానని ఒక స్వరము వినపడింది దేవుని యొక్క ప్రే కుమారుడు అద్వితీయ కుమారుడు యస్సు క్రీస్తు ఆయన ఈ లోకానికి మనందరి నిమిత్తమై మన పాపములను మన దోషములను క్షమించి మనలను ఆయనతో సమాధానపరుచుకోటానికి ముందుగానే ఆయన సంకల్పించున్నాడు యేసు క్రీస్తును మన కొరకు మరి శ్రమను పడే ఆ విధముగా ఆయన అనుమతించాడు నీ కొరకు నా కొరకు యేసును బలియాగముగా ఆ శిలువపై వ్రేలాడునట్లు చేశాడు నీ విమోచన కొరకు నా విమోచన కొరకు క్రయధనముగా యేసును సిలువలో అర్పించ అర్పణ చేయటానికి ప్రాణార్పణ చేయటానికి దేవుడు ఇష్టపడ్డాడు తన ప్రియ కుమారుణ్ణి దేవుని యొక్క ప్రేమను మనము జ్ఞాపకం చేసుకుందాం తన బిడ్డల్ని ఎంతగా ప్రేమించాడు యాకోబును యాకోబు సంతానాన్ని ప్రేమించి ఆ రాబోయే కరువు కాలంలో వారిని కాపాడటానికి యోసేపుకు శ్రమానుభవాన్ని కలుగ చేశాడు ఎడబాటును కలుగ చేశాడు ఎడబాటు యోసేపుకి ఎంతో దుఃఖాన్ని కలిగించింది అలాగే దేవుడు కుమారుణ్ణి ఎడబాటును కలిగి ఉండటానికి అనుమతించాడు దేవా దేవా నా చెయ్యి ఎందుకు విడనాడితివని ఎస్ఐ అక్రందనతో ప్రార్థించినట్టు మనం చూస్తున్నాం ఆ ఎడబాటు తండ్రి కుమారుని ఎడవాసాడు మన నిమిత్తము మన నిమిత్తము మన క్షేమం నిమిత్తము యేసును ఎంతగానో శ్రమ పొందే వానిగా చేశాడు ఆ ప్రేమను ఆ దేవుని ప్రేమను మనం గుర్తించవలసిన వారముగా ఉన్నాము ఏసం మన కొరకు ఎంత శ్రమ పడ్డాడో దాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాము ఆయన ప్రేమను మనం జ్ఞాపతికి తెచ్చుకొని దేవా మా కొరకు నీవింత గొప్ప ప్రణాళికను ఏర్పాటు చేశావు దేవా నీకు వందనాలుపు అని మనము దేవునికి కృతజ్ఞత తెలియచేయాలి ఆయన అనాది సంకల్పంలో మన కొరకు ఒక రక్షకుడిని ఏర్పాటు చేశాడు అది కాలము పరిపూర్ణమైనప్పుడు మరి స్త్రీ గర్భం నుండి దేవుడు మనకు యస్సు క్రీస్తును అనుగ్రహించినట్లుగా గలతీలకు రాసిన పత్రికల్లో మనం చదువుతున్నాం కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ మనమందరము దేవుని ప్రణాళికలో ఉన్నాము దేవుడు మనల్ని గురించి ఆలోచన చేస్తున్నాడు ఆయన మనల్ని గురించి చింతిస్తున్నాడు మనకి ఏది అవసరమో అది అనుగ్రహించే దేవుడై ఉన్నాడు ఆయన మనల్ని ఎడబాసే దేవుడు కాడు మన నిత్యము మన క్షేమమును కోరే దేవుడు నువ్వు ఆయన ఎందు నిలిచి ఉన్నట్లయితే నువ్వు ఆయన బిడ్డగా ఉన్నట్లయితే నీ సమస్త భారము ఆయన మీద మో నోపుకొని మన కొరకు దేవుడు గొప్ప కార్యాలు చేస్తే దేవుడుగా ఉన్నాడు కాబట్టి నువ్వు దేవుని ఎందు విశ్వాసం ఉంచినట్లయితే నిన్ను కూర్చి ఆయన తన దూతలకు ఆజ్ఞాపించి సమస్తము మేలుకరముగా చేసే దేవుడుగా ఉన్నాడు మనం ఆయన ఆశ్రయిద్దాం మన ఎడల ఆయన దీర్ఘ కలిగి ఆయన అనేక రకాలుగా మన కొరకు ఏర్పాట్లు చేసి ఉంచాడు ముఖ్యముగా నరకము నుండి మనల్ని విడుదల చేయటానికి యశు క్రీస్తును శ్రమానుభవంలో మన కొరకు అనుగ్రహించాడు అందువలన యశు క్రీస్తు ద్వారా దేవుడు మనకిచ్చిన ఆ రక్షణను మనం పోగొట్టుకొనకుండా ఆ రక్షణ సంకల్పంలోనికి మనమందరం వచ్చి యస్సు క్రీస్తు ద్వారా విమోచింపబడి ఆయన యొక్క స్వాస్థ్యమును మనం పొందుకోవాలని దేవుని చిత్తమైనది అందువలన పాపం నుండి విడుదల పొందాలని దేవుడు నిన్ను నన్ను యశ క్రీస్తు మరణము ద్వారా ఆయన యొక్క ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు కాబట్టి దేవునికి కృతజ్ఞతాపూర్వకముగా అయా నా కొరకు నువ్వు ఇంత గొప్ప సంకల్పంను కలిగి ఉన్నావని మనం గుర్తెరిగి దేవుని మనం ఆశ్రయిద్దాం దేవుడటి కృపను అనుగ్రహించును గాక మా దేవా మా ప్రవ్వ నువ్వు సమస్తమును మా కొరకు ముందుగానే సంకల్పించవు ప్రవ్వ అందు నిమిత్తమై నీకు కృతజ్ఞతాపూర్వక వందనాలు తెలియచేస్తూ మా ఎడల నీకున్నటువంటి ఆ ఆలోచన ఆ సంకల్పాలను బట్టి ప్రవ్వ నేను స్థుతిస్తున్నాము మహిమపరుస్తున్నాము మీకే ప్రవ్వ మహిమా ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఏసు నామంలో స్థుతించి వేడుకొంచు నాము తండ్రి ఇంతవరకు మీరు విని వర్తమానాన్ని బట్టి దేవునికి వందనములు తెలియజేసుకుంటున్నాము ఈ వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉన్న యెడల మీ ప్రార్థనా అవసరతలు మీ స్పందనలు మాకు తెలియచేయవలసిందిగా కోరుతూ ఉన్నాను మా అడ్రస్ ప్రతి టీజే దయాశీల కృపా మినిస్ట్రీస్ విద్యానగర్ ఏలూరు మా ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ ఎయిట్ వన్ సిక్స్ సెవెన్ డబల్ వన్ డబల్ ఫోర్ మరి ఒకటి నైన్ డబల్ ఫోర్ వన్ ఎయిట్ టూ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్